మీకు నైజాం ప్రభుత్వం దొరలు దేశముఖుల పాలనలో తెలంగాణ రైతుల జీవితాలు ఎలా ఉండేవు చూడాలని ఉందా అయితే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ తాండకు వెళ్ళాల్సిందే విక్రమ్ రెడ్డి అనే ఓ వ్యక్తి ఈ కాలం దేశముఖ్ ఆయన కొడంగల్ తాండావాసుల భూములను ఆక్రమించి వారిని నమ్మించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు దీంతో బాధితులు వీఫై న్యూస్ కు తమ ఆవేదనను వెళ్ళబుచ్చుకున్నారు ఇక రంగంలోకి దిగినటువంటి వీఫై న్యూస్ అక్కడి అక్రమాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది ఇక అదే స్టోరీ నయా దేశముఖ్ విక్రమ్ రెడ్డి భూమాఫియాపై వీఫై న్యూస్ స్పెషల్ స్టోరీ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ అనుబంధ గ్రామ పంచాయతీ అనుబంధమైన తండా కొండకల్ తండా ఈ తండాకు సంబంధించి మనం ప్రెజెంట్ ఇక్కడ నిల్చున్న ఈ గుట్ట ఇందాక మనం విజువల్లో ఇందాక ఒక వీడియో తీసుకున్నాం వల్లభస్వామి దేవాలయం అంటే శ్రీకృష్ణ దేవాలయం గత ఈ దేవాలయ చరిత్ర 500 నుంచి 1000 సంవత్సరాల సుమారుగా ఇంత ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేవాదాయ శాఖ కింద ఈ టెంపుల్ కింద ఈ దేవాలయం కింద సుమారుగా ఒక 40 ఎకరాల కంటే పైన భూములు ఉన్నాయి ఆ భూములు ఒక దొర ఈ మధ్యలో మాకు తెలియకుండా మేము చేసుకొని బతుకుతున్నాం ఈ భూములు కాకుండా ఇంకా సైడ్ వేరే భూములు కూడా మా గ్రామానికి సంబంధించి మాకు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఉన్నప్పుడు బతకడానికి 10 ఇంట్ అంటారు 10 ఇంట్ పీటీ భూములు ఈ పీటీ భూములు మేము చేసుకుంటూ తరతరాలుగా మా తాతలు తండ్రులు చేసుకొని బతుకుతున్నాం మేము కూడా సడన్గా వచ్చి ఈ మధ్యన కొన్ని కంపెనీలు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు మేము ఎందుకని అడిగితే సుమారుగా ఒక్కొక్కరు పైన 16 పోలీస్ కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మనతో సంప్రదించడం జరిగింది వీఫై న్యూస్ని ఒక్కసారి ఈ తండకు సంబంధించిన తండావాసులు ఉన్నారు వాళ్ళని అడిగి అసలు విషయం ఏందో తెలుసుకుందాం అన్న నమస్తే ఏంది అసలు ఇష్యూ ఏంది సమస్య ఏంది ఈ V6 5 ఛానళ్లకు V5కి నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ల్యాండ్ మొత్తానికి వచ్చేసి ల్యాండ్ మనము చేసుకొని తింటున్నాము తాత ముత్తాతల నుంచి గత మా ముత్తాతలు మా తాతలు మా నాయన సర్వే నెంబర్ సర్వే నెంబరు 392 సర్వే నెంబర్లో 217 ఎకరాల 15 గుంటల భూమి కంచె అని రాసిపేటి ఉంటుంది ఫుట్ కరార్ కింద కంచె అని రాసినారు ఆ కంచె అనేది చుట్టుపక్కల ఉన్న 4-5 ఊర్ల బలరు దూడెలు మేయడము మేము అందులో కట్టెలు కొట్టుకొని బతికేటోళ్ళము కట్టెలు పొయ్యిల కట్టెలు చిత్తలు పండ్లు అవ్యో ఇవో ఇవో బతికేటోళ్ళము ఆ రోజులలో ఇది ఎప్పుడు మేము పుట్టిన కాలం నుంచి కూడా మా నాయనలు మా తాతల నుంచి కూడా అందులోకి వెళ్ళి చేసుకొని తింటున్నాము అక్కడ వచ్చేసి 367 362 363 364 362 61 ఇవన్నీ పీటీ ల్యాండ్లు ఉంటాయి మాకు సర్వే నెంబర్స్లు ఇవి పీటీ ల్యాండ్లు ఉన్నాయి అందులో పీటీ 10x ఫోటోస్ 10x ఫోటోస్ అని వస్తుంది అప్పుడు 71 60 60లో అది మాకు అది మాకు కాగలదని చెప్పేసి అక్కడ నుంచి ఎక్స్చేంజ్ చేసి అక్కడ కాదు మీ ల్యాండ్ అని చెప్పేసి ఇక్కడ కూర్చున్న పెట్టుడు ఇక్కడ నుంచి తీసేసి ఈ గుడి ల్యాండ్ను కూడా ఇప్పుడు లాస్ట్కి వస్తే వీళ్ళు ఆక్రమించుడు చూస్తున్నారు అపర్ణ కంపెనీ వాళ్ళు అసలు ఈ గుడి ల్యాండ్ ఏంది గుడి భూమి సమస్య ఏంది ఈ గుడి భూమి అనేది మేము చేసుకొని తినాలి యాక్చువల్గా ఇది వాళ్ళు ఎలాంటి ఏ దేశముఖులు కానీ ఎవరు కానీ అపర్ణులు కానీ అపర్ణులు మొన్న గత 7 సంవత్సరాల నుంచి వచ్చి వాళ్ళకు కూడా ఇది గుడి అనేది తెలియదు ఈ దేశముఖులు జమాన నుంచే ఒక 200 సంవత్సరాల నుంచి దీనికి పూజారిగా పూజని నీవుస్తూ ఈ గుడిని సేవ చేసేవాళ్ళం మేమే ఊరోళ్ళమే ఈ గుడికి ఊరోళ్ళం మేము చేస్తున్నాము ఇక్కడ కింద ఒక తాండా ఉండే ఒక 10 కుటుంబాలు ఉంటే వాళ్ళని లేపేసినారు అక్కడ కింద బిల్లాదకల ల్యాండ్ 25 నుంచి 30 ఎకరాల బిల్లాదకల ల్యాండ్ ఉంటుంది నంబర్ లేని ల్యాండ్ గ్యాప్ ల్యాండ్ శివారు మధ్యలో గ్యాప్ ల్యాండ్ సర్వే నెంబర్ లేని ల్యాండ్ ఇక్కడ 391కి గత ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ విలేజ్ అనుకొని ఉన్నాం కొండకల్ తండా ఒక ఇది గ్రామ పంచాయతీ అయిందా గ్రామ పంచాయతీ అవ్వలేదు ఓకే ఓకే గ్రామ పంచాయతీ కాలేదు ఇంకా ప్రజెంట్ కొండకల్ గ్రామ పంచాయతీ అనుబంధ విలేజ్ ఇది కొండకల్ తండా ఈ తండా పేరు ఏం పేరన్నా కొండకల్ తండా అంటాం అంతే ఓకే ఇక్కడ వచ్చేసి ప్రధానమైన సమస్య ఏంటంటే మనం ఇక్కడ చెరువు చూస్తున్నాం ఇందాక మనం ఇక్కడ టెంపుల్ చూసినాం ఇక్కడ విజువల్లో కూడా చిన్న గోపురం కనిపిస్తుంది వల్లభస్వామి దేవాలయం అంటే శ్రీకృష్ణుని దేవాలయం సుమారుగా ఒక 500 నుంచి 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయము ఈ దేవాలయం కింద
కనిపించే ఈ లొకేషన్ లో కనిపించే ల్యాండ్ మొత్తం సుమారుగా ఒక 40 ఎకరాలు సర్వే నెంబర్ 371 నుంచి 76 371 72 73 74 75 76 83 83 84 84 ఈ 7 సర్వే నంబర్ పరిధిలో ఓకే 7 సర్వే నంబర్ పరిధిలో ఈ గుడి ల్యాండ్ 40 ఎకరాల ల్యాండ్ ఉంది ఓకే 40 ఎకరాల ల్యాండ్ కూడా దీనికి అపర్ణ కంపెనీ వాళ్ళు ఈ దేశముఖు అనేట ఆయన దూర అనేట ఆయన ఒక అపర్ణ కంపెనీ వాళ్ళకు ఇది కొంత డెవలప్మెంట్కి ఇచ్చుకున్నాడు కొంత మొత్తం అగ్రిమెంట్ చేసేసి ఇప్పుడు ఇంతకు ముందు ఇది దేవాదాయ ఎండర్మెంట్ ల్యాండ్ దేవాదాయ శాఖ భూమి ల్యాండ్ ఇది మేము పుట్టలేం మా తాతలు మా పుట్టన కన ముందు నుంచి ఎండర్మెంట్ ల్యాండ్ ఇది ఓకే అయితే వీళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు అపర్ణ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసినారంటే వీళ్ళు రౌండ్ అప్ ఎండోమెంట్ ల్యాండ్ మాకు సమాధానం లేదని చెప్పేసి ఎండోమెంట్ ల్యాండ్ ని ఎండోమెంట్ గా అలాగా చేసి దీని మళ్ళీ ఎండోమెంటోలతో కేసు వేపించి దీనికి అనుకూలంగా మనకు పనికొచ్చే ల్యాండ్ మనం తీసేసుకుందాము దీని మొత్తం అక్కడక్కడ దీని ఒక కుర్చీ చేసి కుర్చీలేసి దీంట్లోకి రావాలంటే ఇప్పుడు ప్రస్తుతం కొండకల గిరిజన బిడ్డలు లోపలికి రావాలంటే దేవాలయం ముఖానికి రావాలంటే కూడా ఒక టికెట్ ఒక పాసు అరేంజ్ చేసుకొని రావడము అట్లా చేద్దామని ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు దీనికి ఇప్పుడు మొన్న 2 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను కూడా కబ్జా చేసేసుకుందాం ఈ భూ సమస్య మొత్తము మా పరిధిలో ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కానీ ఎలాంటి రోజు ఒక్కో రోజు ఈ దేవాలయం టెంపుల్కి ఎలాంటి రోజు ఒక్కో రోజు వచ్చి ఈ దేశముఖ అనేటైన దొర అతను వచ్చి పూజ చేసింది లేదు ఈ అపర్ణ వాళ్ళకు కూడా ఎన్నడూ తెలియదు దీని విషయం కూడా ఈ గుడి విషయం కూడా తెలియదు ఈ దేశముఖ ఓకే ఇది ఇక్కడ మన సమస్య చూడొచ్చు ఈ 40 ఎకరాల భూమి ఇంకా ఈ 40 ఎకరాలు కాకుండా ఈ ఈ అవుటల్ సైడ్ ఈ తండక అవుతల సైడ్ సుమారుగా అది ఎంత ఉంటుంది ఇప్పుడు ఆ ఇష్యూ ఉన్నది ఎన్ని ఎకరాలు అది మొత్తము ఇందులో ఇష్యూ ఉన్నది మొత్తంకి వచ్చేసి ఓకే ఇంకా చాలా ఉంది 40 ఎకరాలు కాకుండా చాలా ఉంది ప్రజెంట్ మనమైతే ఇది మాట్లాడుతున్నాం దీనికి సంబంధించి మా చెరువును మా కబ్జాను మా దేవాదాయ శాఖ మా టెంపుల్ను కూడా కొందరు అపర్ణ అనే ఒక కంపెనీ వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారని మాకు కొంచెం అనుమానంగా ఉంది డౌట్గా ఉంది మేము భయభ్రాంతులకు గురవుతున్నాం మమ్మల్ని ప్రతిదానికి ఏమన్నా అడిగితే కేసులు పెట్టారు ఇప్పటికీ ఒక్కొక్కరి మీద 16 పైన కేసులు ఉన్నాయని అంటున్నారు దీనిపైన అక్కడ మనం చివరిలో చూడొచ్చు పెద్ద అది దానిపైన సెక్యూరిటీ ఉన్నాడు విజువల్లో చూడొచ్చు లాస్ట్ ఈ చెరువు లాస్ట్లో పైన ఒక పెద్ద టవర్ వేసుకొని టవర్ పైన సెక్యూరిటీ నిల్చున్నారు ఇట్లా వీళ్ళు మొత్తం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దేవాదాయ శాఖ భూమిని మొత్తం ఇక్కడ ఉన్న విక్రమ్ రెడ్డి ఆ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన వారసులు దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి భూమిని మొత్తం కబ్జా కూరలకు ఇచ్చేసి మమ్మల్ని నాగం చేస్తున్నారు అంటున్నారు దీనిపైన ఒక్కసారి ప్రజలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది వల్లభస్వామి దేవాలయం అంటే ఈ గ్రామస్తులు సుమారుగా ఒక 500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఈ దేవాలయాన్ని గుర్తించి పూజలు చేస్తున్నారు ఈ దేవాలయం అనుకునే ఈ తండ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మనం చూడొచ్చు విజువల్లో ఈ వల్లభస్వామి దేవాలయం అంటే వీళ్ళు శ్రీకృష్ణునిగా పూజిస్తున్నారు కాకపోతే మనకి ఇది కొంచెం పైన విగ్రహం బుద్ధునిలా కనిపిస్తుంది చూడడానికి ఇక్కడ పాదాలు చూడొచ్చు చిన్నగా ఇట్లా వీళ్ళు తరతరాలుగా మేము ఇక్కడ పూజలు చేస్తున్నాం ఈ దేవాలయం కింద ఉన్న భూములు కూడా కబ్జా గురైనాయి అంటున్నారు అన్న మీరు ఇదే తండనా మాది కింది తండ ఇంతకు ముందు ఏం పేరు నీ పేరు రమేష్ నా పేరు కింది తండ అంటే దీని పక్క తండనా ఇంకో తండ ఉండే ఇక్కడ 10 కుటుంబాలు ఉండే అక్కడ మాకు బిల్లదాకల భూమి అని సర్వే నెంబర్ లేని భూమి అని మాకు తెలియదు ఇప్పటి వరకు అది 5 సంవత్సరాల తర్వాత మాకు తెలుసు అప్పటి ముందు దానికన్నా ముందు మాకు తెలియదు బిల్లా అయింది ఒక కంపెనీ అది కంపెనీ కాదు సర్వే నెంబర్ లేని భూమి ఓకే అందులో మేము చేసుకొని తింటాం మా తాతలు ముత్తాతల నుంచి చేసుకొని తింటున్నాం అప్పటి నుంచి తర్వాత ఈయనేం చేసిండు అక్కడ నుంచి మీరు అక్కడ నుంచి ఈ తండకి వెళ్ళిపోండి మీకు మనిషికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ తండకి వెళ్ళిపోయినాక ఒక బంధువుకు చూపెడతా వాళ్ళ తండలో వాళ్ళతో పాటు అని చెప్పి మాకు అక్కడ నుంచి ఇక్కడ పంపించేసిండు పంపించిన తర్వాత ఏమంటాడు మళ్ళీ పంపించిన తర్వాత ఒక 3 సంవత్సరాలు పంటలు చేసుకున్నాం ఇంకా అక్కడ పంటలు చేసుకున్నాం దాని తర్వాత ఇక్కడ పంటలు చేయకుండా మీరు అక్కడ ఆనవాళ్ళు మీరున్న ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి అక్కడ ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పాతవి గొర్రెలు ఉన్నాయి మా తాతల గొర్రెలు ఉన్నాయి మళ్ళీ దరగా ఉంది 3-3.5 ఎకరాలు కూడా పాతవి ఉన్నాయి మొత్తం హద్బంధులు మొత్తం ఉన్నాయి అక్కడ అయితే 3-4 సంవత్సరాలు చేసుకున్న తర్వాత ఇక్కడ చేసుకో హ్యాండిల్ బోర్ గిట్ ఉంది అయితే 3-4 సంవత్సరాలు చేసుకున్నాం అక్కడికి పంపించిన తర్వాత చేసుకున్న తర్వాత ఏమన్నాడు ఇక్కడ చేసుకోకండి మేము అక్కడ కొలిచిస్తున్నాం మీకు వేరే దిక్కు కొలిచిస్తున్నా సరే కొలిచిస్తున్నా చెప్పింది విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి వాళ్ళ బాబాయ్ తడ అనంత రెడ్డి వాళ్ళిద్దరు కలిసి చెప్పారు ఇక్కడ ఇక్కడ చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆడే భూస్వామే విక్రమ్ రెడ్డి ఈయననే మొత్తం 2 ఎకరాలు ఎట్లా వచ్చినాయి ఆయనకు మరి ఎట్లా వచ్చినాయి మనకే తెలియదు మన వల్లనే వచ్చినాయి
మనం తాతలు అక్కడక్కడక్కడ చేసుకొని గవర్నమెంట్ పోకుండా కాపాడిన జమీలు భూములు మన తాతలు కాపాడేవి. తాతలు కాపాడిన తర్వాత ఇవి మొత్తం ఈ రేట్లు పెరగడం వల్ల తెలిసి మళ్ళీ దానికి ఏం చేసిండు, మెల్లమెల్లగా ఇక్కడ ఈ తాండకి వెళ్ళి పంటలు వేసుకోకుండా మానకు మానేసిండు. అక్కడ మీకు ఇక్కడ చూపెడుతున్నా చెప్పి పంటలు వేస్తలేరా పంట ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. ఆడిపోతే మొత్తం కేసులు 18 కేసులు ఉన్నాయి. నా మీద 9 కేసులు ఉన్నాయి ఒక్కొని మీద. 9 కేసులు దున్నడం వల్ల మళ్ళీ పోలీసులు రావడం తీసుకోపోవడం, పోలీసులు చేయడం. తర్వాత 3 సంవత్సరాలు పంటలు చేసుకున్నాం కదా, ఇక్కడ మీకు భూములు కొలిచిస్తున్నాడు. ఇక్కడ అప్పటి నుంచి ఏమైందో ఏమైందో అంటే మీ భూములు లేవు, ఏం లేవు, మీరు ఏం పైసలు కట్టినా మీకు ఏమైనా తీసుకుని రండి ఇస్తా అంటే మీరు చెప్పినావు కదా దూరం మాకు 3-4 నెలలకు ఇస్తామంటే ఇస్తా అని చెప్పినావు కదా దూరం అంటే లేవు ఇప్పుడు ఏం లేవు, మీరు ఏం చేశారంటే చేసుకోండి. అప్పటి నుంచి ఇక మేము కొట్లాడ పంచాయతీలే కావే ఇంకీ సంగతి ఈ బిల్లదాకల భూమిలో. మళ్ళీ ఇల్లు ప్లాట్లు ఇస్తున్నాడు ఆ నుంచి ఇక్కడ ఈ తండ కోసం ప్లాట్లు ఇస్తాను, ఇల్లు గిట్ట కట్టిస్తున్నాడు, కట్టియలేడు. తర్వాత ఒక 7 కుటుంబం వాళ్ళ ఆ నుంచి వచ్చేసినాయి. ఒక్కొక్క కుటుంబం ఆడు ఉంది. ఆయన ఏం చేసిండు కొట్లాడడం, కరెంట్ లైన్ గుంజుకోపోవడం అది పెద్ద విషయం. అందరం చేయడం వల్ల వాళ్ళకి కట్టించారు, కానీ ఇల్లు కట్టించారు. రూపాయలు మాత్రం ఏ రూపాయలు ఇవ్వలేరు, ఉండడానికి ఇల్లు కట్టించారు వాళ్ళు. రేక్ లైన్ అది గిట్ట ఇది సంగతి చూడొచ్చు. ఈ దేవాదాయ శాఖ వాళ్ళు రాసిన బోర్డు ఇది మనకు కిందికెళ్ళి పీకేసి ఇక్కడ కింద ఉంటే తీసేసి దీనిపైన వేశారు. దీనిపైన క్లియర్గా ఉంది తెలంగాణ ప్రభుత్వము శ్రీ వల్లభస్వామి దేవాలయం కొన్నక్షాలు పోయినాయి. దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ గ్రామం కొండాకల్ హెచ్చరిక అని కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ అక్కడ సంథింగ్ కొండాకల్ గ్రామంలో సర్వే నెంబర్ 371 నుంచి 72, 73, 74, 75 ఇంకా సంథింగ్ కొన్ని ఉన్నాయి. మొత్తం విస్తీర్ణము 39.20 అంటే 39 ఎకరాలు 20 గుంటలు సుమారుగా మనం అన్నది 40 ఎకరాలు అంటే ఒక 20 గుంటల దాకా 40 ఎకరాలు. ఇది దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఒక నోటీస్. ఇది దీన్ని తీసి ఇక్కడ గుడి పైన పడేశారు. ఇక్కడ మనం చూడవచ్చు ఇది గుడి. ఇగో ఈ బోర్డు ఇక్కడ గుడి పైన తీసేసి పడేశారు. ఎందుకో మరి ఇది ఈ సమస్య ఏంటంటే మనకు ఈ కనిపించే మనం ఈ గుట్ట మీద ఉన్నాం. ఈ ఇది తండ, ఇది మనం విజువల్గా కనిపిస్తుంది ఈ తండ. ఇప్పుడు మనం ఈ జనాలు మాట్లాడింది ఈ తండ చుట్టూ ఉన్న భూములు మొత్తం ఈ తండా వాసులకు బ్రతకడానికి జీవనోపాధి కోసం అప్పుడు ఇందిరమ్మ ఉన్న ప్రభుత్వంలో 10 ఇంట్ అంటారు పీటీ భూములు ఇచ్చారు. దీంట్లో కొంతమంది మన ఇక్కడ మనం ఇప్పటికి చూస్తున్నాం విజువల్లో రాళ్ళు కొట్టుకుంటున్నారు, పంటలు పండిస్తున్నారు, అన్ని విధాలుగా వీళ్ళు బతుకుతున్నారు. ఈ విక్రమ్ రెడ్డి అని ఒక భూస్వామి వీళ్ళు మొత్తం ఈ గ్రామాన్ని మొత్తం అపర్ణ లాంటి ఈ మనం విజువల్ చూస్తున్నాం అక్కడ పెద్ద పెద్ద ఇండ్లు కనిపిస్తున్నాయి. ఈ పక్కనే ఈ గుడి వెనకాల ట్యాంక్ వెనకాల అపర్ణ ఉంది. ఇక్కడ ముందు కూడా కొన్ని ఉన్నాయి ఇటు సైడ్ కూడా. ఇటు సైడ్ పోతే ఇక్కడ కనిపిస్తానా, ఇక్కడ ఒకసారి ఇటు వెళ్దాం. ఇది మనం ఎగ్జాక్ట్ గుడి మీద ఉన్నాం. ఇది చూడవచ్చు ఇది ఇది ఎవరిదన్నా కంపౌండ్ ఇది అంతా వాళ్ళు కంపౌండ్ పెట్టేసినారు. ఇది ఇది అపర్ణ వాళ్ళేనా? అపర్ణ వాళ్ళు. అక్కడ అక్కడది అది ఏమో 100 ఫీట్ రోడ్ అన్నది. ఓకే 100 ఫీట్ రోడ్ ఎక్కడికి వస్తుంది అది? అది ఇక్కడ మన వీలే బడా నేతలు ఎంచర్లకు 100 ఫీట్ రోడ్ ఎక్కడికి వస్తుంది అది? బట్టినగలపల్లె ఇక్కడ నుంచి గచ్చిబౌలి నల్లగండ్ల వెళ్ళి. ఓకే ఓకే నల్లగండ్ల తొందర వెళ్ళిపోయినాకే వేసుకుంటారు వాళ్ళు. ఇది చూడవచ్చు ఇక్కడ సాధారణం కోసం వాళ్ళు అపర్ణ వాళ్ళ స్వార్థం కోసం అక్కడ ఒక 600 ఎకరాల కంపెనీ ఉంటుంది వాళ్ళకు. ఓకే అది ఆ బిల్డింగ్లు కనబడేది జీవికే అని అపర్ణ. జీవికే విత్ అపర్ణ రెండు కంపెనీల మధ్యలో 600 ఎకరాలు అంటే ఈ ఈ భూస్వామి విక్రమ్ రెడ్డి అమ్ముకుండా అది కూడా అది వేరే వాళ్ళు అమ్ముకున్నారు. వేరే వాళ్ళు అమ్ముకున్నారు కాకపోతే దాని మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, మాకు డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయంటని వీళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూడవచ్చు ప్రభుత్వ పెద్దలు న్యాయస్థానాలు మానవ హక్కుల సంఘాలు స్పందించి మాకు న్యాయం చేయాలని ఈ తండా వాసులు మనతో అంటున్నారు. సిటీ ల్యాండ్ల ప్రకారంగా అక్కడ ఉంటే ఏమైందంటే ఒక 70 ఎకరాలు చేసుకుంది అంటే దాని పక్కకు అసైన్మెంట్ పట్టా వచ్చింది. అసైన్మెంట్ పట్టా వచ్చింది పాస్బుక్ కూడా ఇష్యూలు అయినాయి. రికార్డ్ ఏమో వాళ్ళకు ఉంది, ఏనాడు మనకు రికార్డులో ఎక్కియమంటానంటే ఈ నానా తైపలు పెడుతున్నాడు ఎవరు ఈ ఎంఆర్ఓలు. ఈ వాళ్ళకు వాళ్ళకు ఉన్నది మీకు లేదని చెప్పడము. ఈ తర్వాత పోయేది శంకర్పల్లి శంకర్పల్లి ఎంఆర్ఓ శంకర్పల్లి ఎంఆర్ఓని అడిగితే దీని ఫైల్ నంబర్ ఇక్కడ లేదు ఆడియో పోమంటాడు. ఆడియోని అడిగితే శేత్వార తీసుకోవాలి అక్కడెక్కడ మన కలెక్టర్ ఆఫీస్కి పోమంటాడు. కలెక్టర్ ఆఫీస్ లక్కడికాపూలు పోతే అక్కడ నుంచి లక్కడికాపూలు నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి
దీని తిప్పల వడుకుట వచ్చిన కోతి వచ్చిన కోతి కలెక్టర్ ఆఫీస్ చేంజ్ అయింది. పొంగర్గల్ పోయినాం. పొంగర్గల్ కూడా ప్రతి సోమవారం అటెండ్ అవుతూనే ఉన్నాం. ప్రతి వారానికి ఒకసారి పోతూనే ఉన్నాం. అక్కడ కలెక్టర్ పరిధిలో ఉంది. ఆయన చేతుల ధర రావాలి. ఆయన చెప్తే మాకు ఏదన్నా దీని మీద చూడడానికి వస్తుంది. ఇది కలెక్టర్ పరిధిలో ఉంది, ఆయన చూడాలంటాడు. ఆ కలెక్టర్ దగ్గరికి పోతే ఎప్పుడు కలవడు కలెక్టరు. ఏదో మీటింగ్ ఉంది అంటాడు, ఏదో ఢిల్లీ పోయినా అంటాడు, ఏదో అక్కడ పోయినా అంటాడు, ఇక్కడ పోయినా అంటాడు. కలెక్టర్ కూడా స్పందించడం లేదు. ఇక్కడ మేము ఏదైనా పని చేసుకుందామంటానంటే అక్కడ అన్ని విజిలెన్స్లు కనబడుతున్నాయి మొత్తము. అక్కడ ఒక టవర్లు పెట్టుకొని సెక్యూరిటీ ఉండడము, అక్కడనేమో అన్ని కంటైనేటర్లు పెట్టుకొని ఉండడము, కంటైనేటర్ల వాచ్మెన్లు ఒక 40 మంది 45 మంది ఏమో బీహార్ గుండాలు ఉన్నారు, ఇంట్లో ఒక 25 మంది ఏమో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు బోన్సార్లు, ఒక 30 మంది ఏమో మన లెవెల్ సిక్కులోళ్ళు ఉన్నారు. ఈ మాడవిల్లలు ఇక్కడ పని చేసుకోవడానికి శెన్లకు పోతే కూడా వాళ్ళకు మీకు ఇక్కడ ఏం పని ఉంది, ఇక్కడ మీదెందుకు ఉన్నది, అంతా కంపెనీకి ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది వాళ్ళు. అంటే ఇదంతా వాళ్ళు గిప్పుడు వచ్చేమో మాది అంటున్నారు, మరి వీళ్ళకు సద్దులు కట్టడానికి ఉన్నారా వీళ్ళు? వీళ్ళు ఎవరు ఎంఆర్ఓలు కానీ ఆడిఓలు కానీ ఈ కలెక్టర్ కానీ వీళ్ళకు సద్దులు బడా నేతలకు అంటగట్టడానికి ఉన్నారా? గత ప్రభుత్వం నుంచి వందల ఏండ్ల నుంచి ఇక్కడ మేము బతుకుతుంటే వీళ్ళ అధికారం ఏంది ఈడ? మాదేందో నిజం నిజం మాకు తెలుసుమంటున్నాము. 60-40 ఉంటుంది పీటీలో కూడా. ఇప్పుడు 6 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు నాకు వస్తుంది, 2 ఎకరాలు వానుకోతుంది అనుకుందాం కొద్దిసేపటికి. లేదంటావా? దాన్ని తేల్చాలే. కలెక్టర్కి తేల్చే దమ్ము లేదా? ఇక్కడ రాడా కలెక్టర్ ఒకరోజు కూడా వచ్చి చూడాలి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి నీకు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ఇస్తున్నాము, ఈయంగా కూడా నువ్వు రావడం లేదు. నాకు వీలు లేదు, మీటింగ్ ఉంది, అది ఉంది అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి కలిసిన కానీ కూడా అతను రావడం లేదు. ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినా ఇంకా ఎంపీ అయినా ఇంకా ప్రజాప్రతినిధులు ఏమైనా స్పందించారా ఈ 10-20 సంవత్సరాలు? ఇక్కడ నుంచి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ మన ఎవరు కాలయాదయ్య ఉన్నాడు ఎమ్మెల్యే, అతను కాలు కూడా మోకినాం పోయి, ఆయన తన కాళ్ళ మీద పడ్డాము, అతను కూడా స్పందించడం లేదు. మొన్న జస్ట్ మొన్న 3 డేస్ కింద కూడా అతనికి అడిగినాము, అడిగితే ఇట్లా ఉంది మన ఇష్యూ అంటానంటే అది మాట్లాడతా అని చెప్పేసి ఒక నోటి మాట చెప్పడము వెళ్ళిపోవడం అంతవరకు. రేపు లేదు ఎల్లుండి వస్తా అంటాడు, ఎల్లుండి కాదు సంవత్సరం అయితే సంవత్సరం పోయి ఆయన పదవి క్లోజ్ అవుతుంది, అప్పటికి కూడా ఆయన రావటం లేదు. ఇట్లా గత 3 టర్ముల నుంచి కాలయాదయానికి గెలిచిండు, అతనికి 3 టర్ముల నుంచి కూడా బతిలాడుతూ ఉన్నాం మేము, అన్న రావాలకి ఇట్లా ఇష్యూ ఉంది అంటానంటే వస్తా అంటాడు, రాడు. గత ఎంపీ కూడా గత ప్రభుత్వంలో గెలిచిన ఎంపీ కూడా ఈ రంజిత్ రెడ్డి గడ్డం రంజిత్ రెడ్డి కూడా అతను కూడా దీనికి ఎలాంటి గెలిచినాడు గెలిచిండు ఒక్కరోజు కూడా ఈ విలేజీకి వచ్చి తిరిగిపోయిన దాఖలాలు లేవు, ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఏం లేవు అనేది ఒక్కరోజు కూడా అతను కూడా లేడు. ఇక్కడ ఉన్న ఇప్పుడు స్థానిక ఎంపీ ఈ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇతను కూడా మొన్న పోయి కలిస్తే ఏమంటాడు, వస్తా ఇది నేను ఇష్యూ చేస్తా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా బాబు అంటాను అంటాడు, అతను కూడా రావటం లేదు. ఇప్పుడు మీరు ఇన్నిసార్లు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎంపీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, ఎందుకు మరి మీరే మీకు అనిపిస్తుందా, మీరేమైనా అడ్వకేట్ లాయర్ అట్లా సజెషన్ ఏమైనా తీసుకుంటారా, ఎందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ సమస్యను పరిష్కరిస్తలేరని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఇక ఎందుకు స్పందిస్తలేరు అంటానంటే వాళ్ళకు అంత డబ్బులకు వాళ్ళు బడబడ నేతలకు లొంగిపోవడము, అక్కడ వచ్చి అక్కడ ఇక్కడ అంతా సెటిల్మెంట్ చేసుకున్నాడు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నాడు, మీరు ఎందుకు పోతారా అండ్లకు, మీకేం అవసరము, వాళ్ళకు మేము చూస్తున్నాం కదా చేస్తున్నాం కదా అంటానంటే మాకు చేసింది ఏం లేదు, వాళ్ళకు ఒక 5 పైసా చేసింది లేదు, వాళ్ళు మేం చేస్తాము అని అన్నారు. ఈ ప్రభుత్వం ఎవరు రావట్లేదు, మేము పోయి మా అడవిలలు మా వాళ్ళు చేన్లు కలుస్తుంటే మేము పంటలు పెట్టుకుంటే మేము దున్నడానికి పోతే అప్పుడే పోలీసులు వస్తారు మా మీద మేము కేసులు కడతారు, ఆ బడా నేతల మీద మేము కేసులు పెడితే వాళ్ళకైనా చట్టం ఒకటే మాకైనా చట్టం ఒకటే, వాళ్ళ మీద మేము కూడా కేసు పెట్టడానికి పోతే మాకు ఉన్నది కదా సర్టిఫికెట్, ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది ఇందిరాగాంధీ పేడులో రాజశేఖర రెడ్డి ఇచ్చిన పేడులో 93-97 వచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి, 68 నుంచి పీటీ ల్యాండ్లు ఉన్నాయి, మాకు ఉన్నది కదా అంట అని చెప్పి మేము పోతే ఇది చెల్లదర బాబు అంటారు పోలీసు డిపార్ట్మెంటు. ఈ పోలీస్ శాఖ వాళ్ళు కూడా మా మీద రిజిస్టర్ చేశారు కేసులు, కానీ వాళ్ళ మీద కేసులు చేయమంటానంటే వాళ్ళకు లీగల్గా ఉన్నది మేము వాళ్ళకు ఎలాంటిది మాట్లాడడానికి రాదని పోలీస్ శాఖ చెప్తారు. ఇప్పుడు ఈ విక్రమ్ రెడ్డి ఈ అనే ఈ క్యాండిడేట్ ఎవరు అసలు? ఈ విక్రమ్ రెడ్డి అనే దేశ్ముఖ్ ద్వారా అనేట్టు ఆయన సుభద్రాభాయ్ జగ్గారెడ్డి ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీ రెండే, వాళ్ళకు సంతానం లేకపోతే అక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్కి వెళ్ళి గడ్డంపల్లికి వెళ్ళి ఒక నరసింహారెడ్డి అనేట ఆయనని ఆయనను తెచ్చి వీళ్ళు
దత్తపుత్రుడుగా తెచ్చుకున్నారు. దత్తపుత్రుడుగా తెచ్చుకొని ఈ నరసింహారెడ్డికి ఇద్దరు కొడుకులు విక్రమ్ కుమార్ రెడ్డి, విజయ కుమార్ రెడ్డి, వాళ్ళకు ఒక సిస్టర్ ఉంటుంది, ఒక లేడీస్ ఉంటుంది. వాళ్ళు నరసింహారెడ్డికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. ఇక వాళ్ళు దేశ్ముఖులు, వాళ్ళు ఎక్కడో వీళ్ళ చేసింది లేదు, చేయింది లేదు. వాళ్ళు ఈ భూములు మొత్తం వాళ్ళేనా? ఈ భూములు అన్ని మాయ అంటున్నారు వాళ్ళు. వాళ్ళ ఎందుకైతే వాళ్ళు ఏనాడు ఈడ ఎస్ఎం కొట్టంది, వాళ్ళ ఎందుకైతే భూములు. ఇక్కడ గిరిజన రైతులు 150 ఏళ్ళ నుంచి. ఇది ఇక్కడ మన శంకర్పల్లి మండల్ కొండకల్ విలేజ్ అనుబంధ గ్రామ పంచాయతీ, అనుబంధ గ్రామ పంచాయతీ కాదు, అనుబంధ గ్రామం కొండకల్ తండా. ఇది దీనికి పేరే తండా. ఈ గ్రామానికి సంబంధించి విక్రమ్ రెడ్డి అనే ఒక దేశ్ముఖ్, మన తెలంగాణ సమాజం ఎట్లా ధ్వంసమైందనడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. మన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంటే, పోలీస్ వ్యవస్థ ఉంటే, మానవ హక్కుల సంఘాలు ఉంటే, మేధావులు, విద్యావంతులు, ఎన్జిఓ సంఘాలు ఒక న్యాయం కోసం పోరాడే ఉంటే ఇక్కడ వెళ్ళి స్టార్ట్ చేయండి. మన సీఎం రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి గారు, ఒక్క విక్రమ్ రెడ్డికే ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అతని పేరు మీద ఈ చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలలో సుమారుగా 2105 ఎకరాలు ఉన్నాయంట అని జనాలు ఇక్కడ తండావాసుల నుంచి మనం ఇందాక విన్నాం. అలాగే ఈ తండా పరిధిలో సర్వే నెంబర్లు 371 నుంచి సుమారుగా 400 సర్వే నెంబర్లు చాలా ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లలో సుమారుగా విక్రమ్ రెడ్డికి ఈ తండాలను ఒక 770 నుంచి 800 ఎకరాలు ఒక భూస్వామి ఇన్ని ఎకరాలు ఎలా వచ్చినాయి అతనికి? ఒక్కసారి మనం ప్రభుత్వం, మన తెలివి ఉన్నవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎకరా భూమి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడే ఈ సమాజంలో ఒక వ్యక్తికి ఇన్ని 100 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? అలాగే ఆ వచ్చిన భూములు కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ఈ చెరువు వచ్చేసి మనకి ఇక్కడ గుడి ఉంది ఒకటి, వల్లభస్వామి దేవాలయం శ్రీకృష్ణుంది. ఆ టెంపుల్ దేవాలయం పరిధిలో 40 ఎకరాలు ఉంటే కొన్ని టెన్నెంట్ భూములు ఉన్నాయి, కొన్ని లావాన్ పట్టా ఉన్నాయి. ఇట్లా మిక్స్డ్ మొత్తం ఒక 800 ఎకరాలు ఇతనికి ఎలా వచ్చినాయంటే, అతడు మొత్తం ఇక్కడ ఉన్న అప్పటి నైజాం ప్రభుత్వంలో అతడు ఒక భూస్వామిగా చెలమనయ్యండు, ఒక దొరగ అంటే ఈ ఒక గుంపుకు ఇట్లా గుంపు మేస్త్రిలాక ఇట్లా మొత్తం ఇట్లా ఉండి ఒక టీంకు మొత్తం వీళ్ళ తెలవని ప్రజల మీద హెడ్ లాగా ఉండి ఈ సమాజాన్ని మొత్తం ఇట్లా పట్టుకొని గుప్పిట్లో పట్టుకొని ఎవరైతే ఆయన మాట ఇన్నారో వాళ్ళకు రాసిచ్చిండు. మాట ఇన్న వాళ్ళు ఇట్లా మిగిలిపోయినారు. ఈ తండాలో సుమారుగా చాలా కుటుంబాలు, వాళ్ళు అప్పటి జమానాలో ఎకరకు 300 అంటే ఒక కుటుంబం నుంచి 7000 అట్లా ఇంకెక్కువ డబ్బులు కట్టాం. ఆ కట్టిన డబ్బులు కూడా రిటర్న్ రాలేవు, మా భూములు మాకు రాలేవు. అన్యాయంగా ఈ భూములను పెద్ద పెద్ద కంపెనీలకు, అపర్ణ లాంటి పెద్ద కంపెనీలకు అప్పచెప్పిండు. మేము అక్కడ మా వాటర్కి వెళ్ళినా, మా చేనులోకి పంట పండించుకోవడానికి వెళ్ళినా, ఇంకా మా లేడీస్ పోయినా కానీ ఇక్కడ ఉన్న ఒక బీహార్ గుండాలు, అలాగే సిక్కు హైదరాబాద్కి వెళ్ళేసిన కొంతమంది బౌన్సాలరు, సిక్కు బౌన్సాలరు, ఇంకా గుండాలు మొత్తం మా ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా తండా మొత్తం ఒక అష్టదిగ్బంధంలో ఉంది. మేము ఎక్కడ అడుగు పెట్టాలన్నా మీరు ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు అని మేమేమనుకున్నా పైన మా మీద ఇక్కడ ఇప్పుడు ఇందాక అన్న వాయిస్ విన్నాం. ఒకరి మీద 9 కేసులు, 10 కేసులు, 17 కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ పక్కనే ఇంకో తండా ఉంటే అక్కడ మా గోరీలు ఉన్నాయి, మా పెద్దవాళ్ళ సమాధులు ఉన్నాయి, చేతి పంపు ఉంది, ఇంకా మా అక్కడికి వెళ్ళి ఖాళీ చేస్తే మీకు ఇక్కడ భూములు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం అని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇక్కడ రప్పించి అవి కూడా ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇదేందండి అడిగితే మా పైన రిటర్న్ కేసులు పెడుతున్నారు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు ఆలోచించండి, మన స్థానిక ఎమ్మెల్యే అయినా, మన ఎంపీ గారైనా, మన సీఎం అయినా, ఇంకా జిల్లా కలెక్టర్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ మండల అధికారులు అయినా, ఇది ఒక పెద్ద సమస్య. ఒక్క గ్రామంలోనే, తెలంగాణలో ఒక్క మండలంలో ఒక్క గ్రామంలో ఎంత పెద్ద సమస్యలు ఉన్నాయంటే, తెలంగాణలో ఇంకా ఈ దురా భూస్వాములు, దేశ్ముఖులు, పటేల్ పట్వారి వ్యవస్థలో నలిగిపోయిన ఈ సమాజంలో ఇంకెన్ని అన్యాయాలు ఉంటాయి, ఎన్ని అక్రమాలు ఉంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక సమాజంలో ఎవడైతే ఎక్కువ రాపిడికి గురవుతాడో, ఎక్కువ బాధలు అనుభవిస్తాడో వాడే మీరంటారు కదా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, ఇంకా నక్సలైట్లు, ఇంకా సంథింగ్ ఆ తయారయ్యేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళ నుంచే వస్తారు చూడండి. ఎప్పుడైతే న్యాయం ఎక్కడైతే రాదో, అన్యాయం రాజ్యమేలుతుందో, అక్కడ ఒక వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. అది అనేక రూపాలుగా బయలుదేరుతుంది, అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, మన పెద్దలు, న్యాయస్థానాలు ఆలోచించి ఇక్కడ ఈ గ్రామస్తులకు, ఈ తండావాసులకు న్యాయం చేయాలని, ఇంకా ఈ తెలంగాణలో ఇలాంటి ఇష్యూలు ఇంకెన్ని ఉన్నాయో వాటిని నోటిఫై చేసి, ఐడెంటిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలని, దురభూస్వాముల దగ్గర ఉన్న 100,000 ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని ఇలాంటి అవసరం ఉన్న పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతూ, సాయిరాజ్, వీపై న్యూస్ ఛానల్, కొండకల్, శంకర్పల్లి మండలం.